తెలంగాణలో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటని ఎవరిని అడిగినా వారు చెప్పేది అగోరి మాత ఇంటర్వ్యూస్ అని। తెలంగాణ వ్యాప్తంగా అగోరి మాత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది। ఈ అగోరి మాత వివిధ యూట్యూబ్ ఛానళ్లకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఒకదాన్ని మించిన ఒకటి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది। ఒంటిపై బట్టలు లేకుండా విభూది రాసుకుని సంచరిస్తున్న ఈ అగోరి ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఒంటి కాలుపై నిలబడి పూజలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది। ఇక అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అగోరి మాత వ్యవహారం పైన ఆసక్తి నెలకొంది। దీంతో सोशल मीडिया लो पल यूट्यूब चैनल्स लो अगोरी जीवितं गुरिंची आसक्तिकर इंटर्व्यूलनु चेस्तुन्नारू। ई क्रमंलोने तानु शवालनु पीक्कु तिंटाननी आत्मलतो कूडा माट्लाडताननी रकरकाल कथलु चेबुतुंदी ई अगोरी। अंते कादु तानु चुक्क मंचिनीलु कूडा तागकुंडा नेल रोजुलु ब्रतिकी चूपिस्ताननी सवाल विसुरुतुंदी। अयिते सहजंगा अगोरालु गानी अगोरीलु गानी मीडियालो कनिपिंचडानिकी मीडियातो माट्लाडडानिकी कानी असलु इष्टपडरू। अयिते तेलंगाणलो प्रस्तुतं हलचल चेस्तुन्न ई अगोरी मात्रं पनि कट्टुकोनि मीडिया चैनल्स की इंटर्व्यू इस्तुन्नारू। అంతే కాదు తాను అగోరిగా ఎలా మారిందో కూడా రకరకాల కథలు చెబుతున్నారు। అగోరి మాత ఒకవైపు మన ధర్మం పాటిస్తూనే ఇతర ధర్మాలను కూడా గౌరవించాలని చెప్పారు। అయితే నాగా అగోరి పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళల మాదిరిగానే పీరియడ్స్ కూడా వస్తాయని, ఆ సమయంలో మాత్రం ఆలయాలకు అస్సలు వెళ్ళమని దూరంగా ఉంటామని చెప్తుంది। ఇప్పటి వరకు 1000కి పైగా శవాలను తిన్నట్లు కూడా అగోరి మాత చెప్పారు। అయితే అసలు ఆమె అగోరి కాదని ట్రాన్స్జెండర్ అని కూడా వార్తలు వైరల్ గా మారాయి। ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం ఆమె అగోరి కాదని డబ్బుల కోసం ఇలా నటిస్తోందని ట్రోల్స్ చేశారు। మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఆ అగోరిని అరెస్ట్ చేశారని కొన్ని కథనాలు ప్రచురించారు। ఒక కారు నిండా పుర్రెలు, చేతిలో స్మార్ట్ ఫోన్ తో హల్చల్ చేస్తున్న అగోరి నాగసాధు నిజంగానే అగోరీనా లేక కావాలని ఈ విధంగా నటిస్తోందా అన్న కోణంలో పలు యూట్యూబ్ ఛానల్స్ పరిశోధన చేసి చివరికి అగోరి మహిళ కాదు ట్రాన్స్జెండర్ అని తేల్చేశారు। ఇదిలా ఉండగా ప్రస్తుతం అగోరి మాత ఎక్కడుంటారు, అసలు ఆమె అగోరిలా ఎలా మారారని నెటిజన్లు ఎక్కువగా ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది। అగోరి మాత సొంత గ్రామం మంచిర్యాల జిల్లా, మండలం కృష్ణపల్లి। అగోరిగా మారక ముందు ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టింది శ్రీనివాస్। ఈ అగోరి తండ్రి ఎల్లూరి చిన్నయ్య, తల్లి చిన్నక్క। వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు। శ్రీనివాస్ కు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు। అగోరి వేమనపల్లి ఎస్సీ హాస్టల్లో 6వ తరగతి వరకు చదువుకున్నాడు। తర్వాత హాస్టల్ నుండి వెళ్లిపోయి శ్రీనివాస్ అగోరిలా మారారు। దాదాపు 16 సంవత్సరాల తర్వాత 6 నెలల క్రితం సొంత ఇంటికి వచ్చిన ఈ అగోరి తల్లిదండ్రులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు। అమ్మవారి అవతారంలో వచ్చిన శ్రీనివాస్ ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు। అయితే 6 నెలల క్రితం వచ్చి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు అన్నదమ్ములతో అప్పుడప్పుడు అగోరి ఫోన్ లో మాట్లాడతారట। అగోరి వచ్చి వెళ్లిపోయాక గ్రామస్తులు తమని చూసి భయపడుతున్నారని, సరిగ్గా మాట్లాడడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అయితే తన గురించి గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ అగోరిగా పబ్లిసిటీ కావడంతో సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అగోరి అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు। కొందరు తాను ఫేక్ అగోరి అంటూ ప్రచారం చేస్తున్నారని, వారి అంతం చూస్తానని రచ్చ చేశారు। కొంతమంది తనను పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ప్రచారం చేస్తున్నారని, తనను ఎవరు అరెస్ట్ చేయలేదని, తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు। అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు ఈ అఘోరి। తమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అఘోరి। ఇక ఇదే సమయంలో బద్రీనాథ్ లో ఒక ముఖ్యమైన పనిలో తన గురువు దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి, అయితే ఇదే సమయంలో బద్రీనాథ్ లో తన గురువు దగ్గరికి ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లు చెప్పిన అఘోరి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తానంటూ వెల్లడించారు। మొత్తంగా మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన అఘోరి బద్రీనాథ్ వెళ్లి మళ్లీ వస్తానని చెప్పడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తానంటూ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది। అసలు ఈ అఘోరి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ అఘోరి నిజమైన అఘోరియేనా లేదా వట్టిగానే నాటకాలు ఆడుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి। అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి।